బీజేపీ వాగ్దానం అంటేనే జుమ్లా ఇది దేశమంతా కూడా అర్థమైపోయింది ఎందుకంటే ప్రధానమంత్రి గారే స్వయంగా రైతులకు ఇచ్చిన హామీ క్షమాపణ చెప్పి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదైనా ఏడాది కమలు కాలేదు ఇది ఇది యావత్ తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఈ జుమ్లా అనే పదం ఎవరో చెప్పలే స్వయంగా అమిత్ షా గారే చెప్పిండు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు కదా ఏమైంది అని ఒక జర్నలిస్ట్ గారు అమిత్ షా గారిని అడిగితే ఓ తో చునావీ కా జుమ్లా తా అని చెప్పి ఆయనే చెప్పినారు కదా అంటే ఎన్నికల ముందు ఎన్నో ఫాల్స్ ప్రామిసులు చేస్తాం వాటి నమ్ముతారా అని తన నోటితోని తానే చెప్పినారు అంటే మోసం చేయడం మా నైజం నమ్మడం మీ తప్పు మీ కర్మ అని బీజేపీ పార్టీ బాజాప్త చెప్తున్నది ఎన్ని ఎన్ని మోసాలు ఒక ఓటు రెండు రాష్ట్రాల నుంచి ఉన్నాయి వీళ్ళ మోసాలు ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసిన నుంచి మొదలుకొని నిన్న మొన్న రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే దాకా సబ్ కుచ్ జుమ్లా హై జూటా హై సబ్ కుచ్ జూటా ఔర్ జుమ్లా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు జూటా ఔర్ జుమ్లా ఎంఎస్ఎంఈకి గంట లోపే రుణాలు ఇస్తామన్నారు జూటా ఔర్ జుమ్లా మద్దతు ధరకు చట్టబద్ధత అన్నారు జూటా ఔర్ జుమ్లా దేశములో ప్రతి కుటుంబానికి అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు జూటా ఔర్ జుమ్లా టెర్రరిజం అంతం కోసమే పెద్ద నోట్ల రద్దు అన్నారు జూటా ఔర్ జుమ్లా బేటీ బచావ్ బచావ్ బేటీ పడావ్ ఏ బి పూరా జూటా ఔర్ జుమ్లా మేక్ ఇన్ ఇండియా మొన్ననే మాట్లాడుకున్నాం జెండా ఎక్కడికెళ్ళి వస్తున్నాయో జూటా ఔర్ జుమ్లా బుల్లెట్ ట్రైన్ జూటా ఔర్ జుమ్లా పటిష్టమైన లోక్పాల్ బిల్ జూటా ఔర్ జుమ్లా ఐసా బోలే తో బహుత్ కుచ్ హై అన్ని జూటా జుమ్లా కుచ్ నహీ బోల్నా జ్యాదా కర్నా కమ్ ఇయాల మునుగోళ్ళ చెప్పేటి కూడా అన్ని జూటా ఔర్ జుమ్లానే వీళ్ళు చెప్పలేదా జిహెచ్ఎంసీలు ఏం చెప్పిండే మా బొంతుకు బాగా తెలుసు రామ్మోహన్ గారికి ఇల్లు పోతే ఇల్లు బైక్ పోతే బైకు కారు పోతే కారు గుండు పోతే గుండు వాళ్ళ నోటికి మొక్కాలి చూస్తున్నాం ఇప్పుడు వీడియోలు చూపిస్తారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు అంటే భయం లేకుండా భక్తి లేకుండా బాధ్యత లేకుండా ఏమైనా మాట్లాడతాం గెలిచిన తర్వాత గొంగడినాది కాదు చెప్పుల నాయి కావు అని చెప్పి చెప్పే రకం ఈ బీజేపీలు అంటే తర్వాత చేతులు ఎత్తేస్తారన్నట్టు మేము చెప్తాం గట్లే నమ్ముతారు నమ్మడం మీ మీ అమాయకత్వం అనే తీరు ఇవాళ బీజేపీలో ఉన్నది ఇవాళ ఐ థింక్ ఒకసారి ఆ జుమ్లాలు మావో లేదా వీడియో తయారు చేసి ఒకసారి చూడండి లైట్ లాఫ్ ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీర్తా 5 గంటలలో పసుపు బోర్డు సాధించినా అని చెప్పిన నేను తీసుకొస్తా అని చెప్పలే వరదల్లో కొట్టుకుపోయిన బండ్లు కొట్టుకుపోయిన కార్లు కూడా కొనిస్తామని ఇన్సూరెన్స్ తప్పు ఉంటుంది దయచేసి మేము మళ్ళీ చెప్తామన్నా 5000 కుటుంబాలు ఒక కూడా నిర్ణయం తీసుకోని మా బిడ్డకి దక్షిణాలు పేరుకు రావాలని మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో చైర్మన్ మంత్రి మీకు వచ్చి బిడ్డకి దక్షిణాలు పేరుకు మందు వేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు గెలిపించిన 6 నెలలలో చైర్మన్ మంత్రి మీకు వచ్చి బిడ్డకి దక్షిణాలు పేరుకు మందు వేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి దయచేసి సార్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెనుకబడేటువంటి దుబ్బాక జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్ని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను కేంద్రం నుంచి వచ్చి చేస్తానని చెప్పి నేను ఎన్నికల ప్రచారం ఎక్కడ చెప్పలేదు
నేను తొమ్మిది మంది నుంచి చేస్తానని చెప్పి నేను ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను చెప్తున్నా మీరు ఈసారి మీద అంత రుద్రమే కార్యకృతి చేయకుండా భూమి చేరి అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి 2000 భూమి కల్పిస్తామంటే 2000 భూమి కల్పిస్తామంటే లైట్ లేబిట్ సూచించింది కదా జుమ్లాలు జూటాలా జూటా భీ దేఖే జుమ్లా భీ దేఖే నా సూపి ఒకటి నాకి राम नी को अंत इन चूस ఎన్నికల ముందు కారు పోతే కారు బండి పోతే బండి అన్నారు. గెలిచినాక ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. కేంద్ర మంత్రిని ఒప్పించి 6 నెలల టెక్స్టైల్ పార్క్ చేస్తాం, 3000 పెన్షన్ ఇస్తాం, ఎడ్లు ఇస్తాం, బండ్లు ఇస్తాం అన్నారు. నేను ఏహే నేను ఎక్కడ చెప్పినా నేను కేంద్రం నుంచి చెప్పలేదు అనే మాట కూడా మీరు విన్నారు. ఇప్పుడు పసుపు బోర్డు గురించి కూడా మీరు విన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ఒప్పించి నేను 3000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మాట్లాడితే మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ముందు ఇవ్వాలనా వద్దా, బీజేపీ అధికారంలో ఉన్న చోట ఇవ్వాలనా వద్దా? అంటే ఎంత పచ్చి అబద్ధాలు, అంటే ఎన్ని ఎంత దిగజారుడు దివాలాకొరు రాజకీయానికి ఎలా బీజేపీ నాయకులు పాల్పడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరి కొద్ది రోజులైనా తొందరగానే వంట పట్టించుకున్నాడు. ఈ జూటా మాటలు చెప్పడానికి మాత్రం తొందరగానే వంట పట్టించుకున్నట్టు కనబడతా ఉంది. సో నేనేమంటున్నా అంటే ఈ మాట మోడీ గారితో చెప్పించండి, ప్రధానమంత్రి గారితో చెప్పించండి, ఈ మాట అమిత్ షా గారితో చెప్పించండి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే యావత్ తెలంగాణలో మేము 3000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పించండి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకోండి.